हाय हेलो गुड मॉर्निंग फ्रेंड्स वेलकम बैक टू माय चैनल श्रुति वरंगल संडे व्लॉग मुंदुगा अंदर की हैप्पी संडे इपड़ैते टाइम वच्चेसि 7 अवुतुंदी बयटैते पनी कंप्लीट अयिपोयिंदी इपड़ैते इंट्लो पनी उंदी ई रोजु एं चेस्तानु एंटी अनेदी चूसेयंडि ఇప్పుడు వచ్చేసి బౌల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ముందుగా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని బౌల్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను బౌల్ అన్ని క్లీన్ చేయడం అయ్యాక సింక్ నీట్ గా కడుక్కుంటే పని అయిపోతుంది మార్నింగ్ 6:30 కి లేసేసి బయట ఊడ్చి వాటర్ కొట్టేసి ముగ్గేసి బౌల్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తా అన్నమాట డైలీ పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు అయితే నైట్ ఏ బౌల్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకునేది ఇప్పుడు ఎలాగూ స్కూల్ లేదు కదా అనేసి మార్నింగ్ కడిగిస్తున్నా అన్నమాట ఈ బౌల్ అన్ని క్లీన్ చేసుకొని అన్ని సర్దుకుంటే ఒక పని అయిపోతుంది బౌల్ అన్ని క్లీన్ అయ్యాక సోఫాలు కూడా నీట్గా దులిపేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి సోఫా కవర్స్ అయితే అన్ని నీట్గా తీసేసి దులిపేసి మళ్ళీ నీట్గా సర్దుతున్నాను సోఫాలో ఉన్న పిల్లోస్ అయితే తీసి మొత్తం దులిపేసి నీట్గా అయితే సోఫా కవర్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇవి సర్దడం అయ్యాక టీపాయ్ క్లీన్ చేసుకొని అలాగే డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసుకోవాలి సోఫా కవర్స్ అయితే వీక్లీ వన్స్ వాష్ చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా అందుకే ఇప్పుడైతే డైనింగ్ టేబుల్ నీట్గా తుడిచేసుకొని వాటి మీద నాప్కిన్స్ అయితే చేంజ్ చేస్తున్నాను అన్నమాట నాప్కిన్స్ అయితే చేంజ్ చేసుకొని ఇల్లు ఉడిస్తే ఇల్లు అంతా నీట్గా కనబడుతుంది ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఫ్రెష్ అయ్యాము ఇక్కడ వచ్చేసి బావకి అయితే వామ్ వాటర్ పెట్టిస్తున్నాను బావ డైలీ వామ్ వాటర్ తాగుతాడనమాట వామ్ వాటర్ అంటే ఓమ వాటర్ డైలీ బావకు వేడి చేసి ఇస్తానన్నమాట బావ డైలీ తాగుతాడు నేను కూడా కొన్ని వామ్ వాటర్ తాగిస్తాను అన్నమాట బావ వాటర్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత అయితే బయటకు వెళ్తా అన్నాడు అందుకే అనేసి వామ్ వాటర్ పెట్టించి మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత టీ అయితే పెట్టానమాట టీ పెట్టాక టీ తాగి బావ వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు తాగి బావ అయితే బయటికి వెళ్తున్నాడు బయటికి ఎక్కడికి అంటే మార్కెట్కి వెళ్తున్నాడు మార్కెట్ నుండి ఏమేమి తీసుకొచ్చాడు ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు బావ మార్కెట్ నుంచి ఏం తీసుకొచ్చాడంటే పుదీనా కొత్తిమీర మెంతికూర గంగవైల్ కూర ఆకుకూరలన్నీ కూడా తీసుకొచ్చాడు అండ్ వెజిటేబుల్స్ ఇక్కడ చికెన్ కూడా తీసుకొచ్చాడు వస్తుంటేనే అల్లం ఎల్లిగడ్డలు బీరకాయ బెండకాయ ములక్కాయలు క్యాబేజ్ చిక్కుడుకాయ అంతే అండి అవన్నీ అయితే తీసుకొని వచ్చాడు వస్తుంటే మళ్ళీ ఎండ కొడుతుంది కదా అనేసి మళ్ళీ వెళ్ళడం ఎందుకని వస్తుంటేనే చికెన్ తీసుకొని వచ్చాడన్నమాట బావా మెంతి పూరి కావాలన్నాడని పిండి అయితే కలిపి పెట్టి పక్కకు పెట్టాను అది పక్కకు పెట్టేసి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఆలు కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూరి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఆలు కర్రీ అయ్యాక పూరి ప్రిపేర్ చేశాను పిల్లలిద్దరు బావ కూడా అయితే టిఫిన్ చేస్తున్నారు కన్నయ్య ఇక్కడ వచ్చేసి మీకు హాయ్ చెప్తున్నాడు పిల్లలిద్దరు కూడా నార్మల్ పూరి కంటే మెంతికూర పూరి అయితే చాలా బాగుందని చెప్పేసి మాట్లాడుకుంటూ టిఫిన్ అయితే చేస్తున్నారు వీళ్ళు తింటుంటే నేను వాటర్ బాటిల్ అన్నీ కూడా కడిగేసి వాటర్ బాటిల్ అన్నీ వాటర్ పట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను పిల్లలిద్దరూ కూడా తినడం అయ్యాక నేను కూడా టిఫిన్ చేసేసి బావ మార్కెట్ నుండి తెచ్చిన కూర ఆకుకూరలు అయితే కట్ చేద్దామని అయితే అన్నీ తీసి పెట్టాను కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఆకుకూరలు అయితే కట్ చేసి బాక్స్లో పెట్టుకుందామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసి అయితే బాక్స్లో పెట్టుకుంటున్నాను కొత్తిమీర అలాగే ఉంటే కబరాబ్ అయిపోతుందని చెప్పేసి అన్నీ కూడా కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటున్నాను కొత్తిమీర పుదీనా అలాగే
మునక్కాయలు కూడా కట్ చేసి అన్ని కూడా బాక్స్లలో పెట్టేసుకొని నీట్ అన్ని కూడా నీట్గా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని బాక్స్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వంట అయితే ప్రిపేర్ చేయాలి. ఇవన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కట్ చేయడం అయిన తర్వాత సర్దుకోవడం అయిన తర్వాత కర్రీ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కర్రీ అవుతుంది. అన్నీ పప్పు పెట్టేసుకున్నాను. పక్కన బగారా రైస్ కూడా చేశాను. అది వీడియో తీయడం అయితే మర్చిపోయానన్నమాట. వంట అంతా కంప్లీట్ అయిపోయాక అందరం కలిసి తమ్ముడు వచ్చాడు ఈలోపు. అందరం కలిసి కూర్చొని అయితే టీవీ దగ్గర టీవీ చూస్తూ అన్నం అయితే తింటున్నాము. లంచ్ అయ్యాక కాసేపు అలా రెస్ట్ తీసుకొని బయటకు వెళ్దాం అనుకున్నాము. లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5 అలా టీ పెట్టి మళ్ళీ అందరికీ ఇస్తున్నాను. టీ తాగి ఫ్రెష్ అప్ అయితే బయటకు వెళ్దామని చెప్పేసి టీ తాగుతున్నాము అందరం కూడా. ఇక్కడ వచ్చేసి అందరం టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. బావ అయితే రింగ్ రోడ్ సైడ్ తీసుకెళ్తామని చెప్పేసి తీసుకెళ్తుండు. పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటారు కదా పొద్దు నుంచి ఇంట్లోనే ఉంటే అలానే ఉంటారని చెప్పేసి అందరినీ కూడా తీసుకొని అయితే వెళ్తున్నాడు. ఇక్కడ అందరం కూడా ఐస్ క్రీమ్ తిందామని కూర్చున్నాము. అందరం కూడా ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నాము. ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ దగ్గర అన్నమాట. మాకు మీకు చూపిస్తాను చూడండి టోల్ గేట్ కూడా. ఇచ్చాడు ప్రశాంతంగా ఉందని చెప్పేసి బావ అయితే తీసుకెళ్ళాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ అన్నమాట. ఇది మాకు దగ్గరే ఉంటుంది. ఇక్కడైతే అన్ని కొత్త కొత్త షాప్స్ అయితే పడ్డాయి ఇంతకుముందు లేకుండే. అలా ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూల్ డ్రింక్ తీసుకుంటున్నారు బేకరీలో. నాకు వద్దని చెప్తే పిల్లలన్నీ బావ అయితే తీసుకుంటున్నారు. తమ్ముడు కూడా అందరూ కూల్ డ్రింక్ తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి విశాల్ మార్ట్కి వెళ్ళామన్నమాట ఏమైనా తీసుకుందామని. కానీ ఒక బ్యాగ్ తీసుకొని వచ్చాము. ఆశ పాపకి షూ చూసాము బట్ అవి సైజు చిన్నగా అయిపోయాయి. వేరేటి మాత్రం నచ్చలేదు అవి. అట్లా అని చెప్పేసి ఒక బ్యాగే తీసుకున్నాము. బ్యాగ్ తీసుకొని వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.